టిఆర్ఎస్ గుండాగిరి సహించేది లేదు. బస్తాల్లో రాళ్లు నింపుకొని తిరుగుతున్నారు. హింసను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారు. కిషన్ రెడ్డి మునుగోడులో ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి అనుచరులను గుండాలను తీసుకొచ్చి దాడులు చేస్తున్నారు. రోజు రోజుకు టీఆర్ఎస్ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. లోకల్ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. గులాబీ జెండా కనబడితే చాలు పోలీసులు సెల్యూట్ చేస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద కనీసం వాళ్ళ వాహనాలను ఆపడం లేదు. దీనిపై డీజీపీతో చర్చిస్తా అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటగా ఓటమి భయంతోనే దాడి, బీజేపీ చేతిలో ఓటమి ఖాయమైందనే అంచనాకు వచ్చిన టీఆర్ఎస్ పెద్దలు బైపోల్ ఆపేందుకు కుట్ర చేస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ లో ఉన్న సీఎం కేసీఆర్ డైరెక్షన్ మేరకే ఈటలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి దాడులు చేయించారు. పోలీసులు అక్కడే ఉన్న దాడులను అడ్డుకోలేదు. మునుగు పోలీసులు ఇట్లా అంటున్నారు పల్లా రాజేశ్వర రెడ్డి, ఇట్లా చూడు చాలా మంది దెబ్బలు తాకినట్టు పాపం పోలీసులకి. ఓటు ద్వారానే కేసీఆర్ కు బుద్ధి చెప్తారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 30,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి బీజేపీ మునుగోడు బైపోల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకట స్వామి చెప్తున్నటువంటి మాట. సార్ వివేక్ గారితో మాట్లాడదాం. ఏమైతే కమ్యూనిటీ గైడ్ లైన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ ఇప్పుడు రాత్రి ఈటల రాజేందర్ సతీమణి పైన ఆయన పైన టార్గెట్ చేస్తూ దాడి జరిగింది. ఎందుకు జరిగింది సార్ ఈ దాడి? వెనకాల ఏముంది అనుకుంటారు? అది దాడి చాలా వెరీ క్లియర్. ముఖ్యమంత్రి ఏదైతే నాటకం ఆడుతుందో అన్ని నాటకాలు ఫెయిల్ అయిపోయినాయి. ఈ బిఆర్ఎస్ అన్నాడు అది ఫెయిల్ అయిపోయింది. ప్రజల ఓటర్ల మైండ్ ఇక్కడ మునుగోడులో ఓడిపోతున్నానని ఆయనకు అర్థమైపోయింది. ఇంటెలిజెన్స్ సపోర్ట్స్ అన్ని కూడా అయితే ఏదో ఒకటి చక్కర్ చేద్దాము, ఈ ప్రజలు నా వ్యతిరేకంగా ఉన్నారని ఈ ప్రశాంత్ కిషోర్ ఐడియా ప్రకారంగా ఆయన బీఆర్ఎస్ స్టార్ట్ చేశారు. ఫెయిల్ అయిపోయింది. మళ్ళా 86 మంది ఎమ్మెల్యేని పెట్టి ఇక్కడ ఏదో ఒకటి చేస్తారనుకున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఆయన రెస్పాన్స్ లేదు వాళ్ళకు. ఆయన పబ్లిక్ మీటింగ్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ తోనే వీళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు. దాడి చేసిరని చెప్తున్నాడు. అవును, పోలీస్ వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నారు. వీళ్ళు ఉంటే ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేస్తుండే కదా. అవును, బీజేపీ వాళ్ళు ఉంటే కేటీఆర్ కి కూడా ఆయన ఒక చదువుకున్న వ్యక్తి, ఆయన కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే రియల్లీ సర్ప్రైజింగ్ అనమాట. అంటే వాళ్ళకు ఏం తోచట్లేదు. ఏం చెప్పినా కానీ బుమరాంగ్ అవుతుంది. తెలంగాణ ప్రజలు తప్పకుండా కుటుంబం వాళ్ళు ఏది చెప్పినా గానీ నమ్మే పరిస్థితి లేరు ప్రజలు. అయితే వీళ్ళకు ఎట్ట చేయాలని అర్థమవుతుంది. మునుగోడులో చెప్పినట్లు వాళ్ళు రేపు ఓడిపోతారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉన్నది. టిఆర్ఎస్ పార్టీ కేల్క సార్ ఎంత ఎంత మెజార్టీ రావచ్చు సార్ మీకు మీ అంచనా? నా అంచనా ప్రకారంగా 20-30,000 రేపు సరిగా ప్రజాస్వామ్యంగా ఓటింగ్ అయితే 30,000. వాళ్ళు ఇబ్బందులు ఏమైనా క్రియేట్ చేస్తే 20,000. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, అది వివేక్ వెంకటస్వామి గారు చెప్తున్నటువంటి మాట. కనీసం 20,000 కొంచెం ఏమాత్రం అవకాశం ఉన్నా 30,000 మెజార్టీతో రాజగోపాల్ రెడ్డి ఆడ గెలుస్తాడని చెప్పి వివేక్ వెంకట స్వామి చెప్తున్నటువంటి మాటగా, బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.